Goa Organics for skin care, hair care, wellness products kosam AP Telangana lo distributor lo kavalanu vivaralaku screen pana unna number ki call cheyandi. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా మోదీ సర్కార్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ముంబైలోని అటల్ సేతుపై ప్రయాణించిన పుష్ప ఫేమ్ రష్మిక అటల్ సేతు వంతెనపై తన ప్రయాణ అనుభూతిని షేర్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్ర మార్గ వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్పర్ లింక్ పై రష్మిక మందన్న ఇటీవల ప్రయాణం చేశారు. ఆమె 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని, మన దేశంలో ఇలాంటివి సాధ్యమవుతాయి అని ఎవరూ అనుకోలేదని అన్నారు రష్మిక. ముంబై నుంచి నవీ ముంబైకి సులువుగా ప్రయాణం చేయొచ్చునని, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని రష్మిక మందన్న అభిప్రాయపడింది. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రష్మిక పిలుపునిచ్చారు. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. భారతదేశం ఎన్నో విజయాలను సాధిస్తుంది అని చెప్పిన రష్మిక, గత 10 ఏళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక చాలా అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్న రష్మిక, అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో రష్మిక మందన్న ఇటువంటి కామెంట్స్ చేయడంపై రాజకీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.